Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మిషన్ రాయలసీమతో వైసీపీకి మళ్లీ దొరికేసిన లోకేష్. రాయలసీమ వెనుకబడిపోయింది, రాయలసీమలో అభివృద్ధి కుంటుపడింది. మేం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలోనే రాయలసీమ రూపురేఖలు మార్చేస్తాం. ఈ హామీలు ఇస్తోంది ఏదో కొత్త పార్టీ కాదు, పోనీ అధికారంలోకి రాని పార్టీ అంటే అది కాదు. 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన రికార్డు నాది అని చెప్పుకునే చంద్రబాబు పార్టీ. మరి చంద్రబాబు పాలనలో ఆయన రాయలసీమను పట్టించుకోలేదా? రాయలసీమలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు సీమ కష్టాలు తెలియవా? ఈ తప్పులన్నీ ఇప్పుడు టీడీపీయే ఒప్పుకున్నట్లయింది. మిషన్ రాయలసీమ అనే మీటింగ్తో అన్నీ కొత్తగా చేస్తామని చెబుతున్న నారా లోకేష్ ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయామనే విషయాన్ని ఒప్పుకున్నారు. యువగళంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. ఈ 4 ఏళ్లలో అరాచకం జరిగిపోయింది. అనుకుంటే అంతకుముందు అసలు రాయలసీమ ఎంత గొప్పగా ఉండేదో చెప్పుకోవాలిగదా. అలా చెప్పుకోవడానికి లోకేష్ వద్ద ఏమీ లేదు. కియా కంపెనీ పేరుతో పదే పదే ఎంతని హడావిడి చేస్తారు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టే ఇంకోసారి అధికారం ఇవ్వండి, 5 ఏళ్లలో రూపురేఖలు మార్చేస్తామంటున్నారు లోకేష్. వినడానికి కొత్తగా ఉన్న తమ అసమర్థతను మరోసారి ఆయన బయటపెట్టుకున్నట్లయిందని వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. యువగళం పాదయాత్రలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు లోకేష్. కడప నగరంలో మిషన్ రాయలసీమ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి చర్చా వేదిక నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచినీరు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, రాయలసీమకు స్పోర్ట్స్ యూనివర్సిటీ, శ్రీశైలం కేంద్రంగా పర్యాటక అభివృద్ధి, ఇలా మిషన్ రాయలసీమలో చాలానే హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇప్పుడు ఇలా కొత్త హామీలు ఇచ్చే అవసరం ఉండేది కాదు కదా అంటున్నారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకోకుండా ఇప్పుడు కొత్త పార్టీలాగా కొత్తగా అధికారం కావాలంటూ లోకేష్ హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని విమర్శిస్తున్నారు. చేసిన తప్పులన్నింటినీ లోకేష్ కడపలో ఒప్పేసుకున్నారని అంటున్నారు.